Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా గోల చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొత్త ఉద్యమం మొదలుపెట్టింది. ఈ కొత్త ఉద్యమం ట్విట్టర్ వేదికగానే లేండి. ఇంతకీ కొత్త ఉద్యమంలో మెయిన్ పాయింట్ ఏంటంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని. ఒకప్పుడు అంటే బై బాయ్ బాబు అని 2019 ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన నినాదానికి పోటీగా ఇప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ టీడీపీ నినాదం మొదలుపెట్టింది. జగన్ను ఒక సైకోలాగా, ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వంలాగా టీడీపీ జనాలు వర్ణించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన 5-6 వీడియోల్లో ఎక్కువ భాగం టీడీపీ జనాలతోనే సైకో పోవాలని, సైకిల్ రావాలని చెప్పించారు. టీడీపీ జనాలు చెబితే వైసీపీ ఓడిపోతుందా? మామూలు జనాల మనోభావాలు ఎలాగున్నాయి? జగన్ ప్రభుత్వంపై జనాభిప్రాయం ఎలాగుందన్నది కీలకమైనది. 2019 ఎన్నికలలో వైసీపీకి 51% మంది ఓట్లేస్తే వ్యతిరేకించిన వాళ్ళు 49% మంది ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 49% మంది ఓటర్లలోనే టీడీపీకి ఓట్లేసిన వారు 38% ఉన్నారు. మళ్ళీ వీళ్లతోనో లేకపోతే మిగిలిన 11% మందితోనో జగన్ పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలని ఎంత చెప్పిస్తే మాత్రం ఏంటి ఉపయోగం? వైసీపీ ఓడిపోతుందా? వైసీపీ ఓడిపోవాలంటే మొన్నటి ఎన్నికలలో జగన్కు మద్దతుగా వేసిన 51% ఓటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఓట్లేస్తే కానీ జగన్ ఓడిపోరు. మరి ఆ 51% ఓటర్లు మనసు మార్చడానికి చంద్రబాబు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు? జగన్ పాలన కన్నా తాను ఏ విధంగా మెరుగైన పాలన ఇవ్వగలనో చంద్రబాబు జనాలకు చెప్పగలిగితేనే టీడీపీ వైపు జనాలు మొగ్గు చూపుతారు. అయితే చంద్రబాబు పాలన 2014-2019లో జనాలు చూసిన తర్వాతే కదా 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడించింది. ఈ విషయాలన్నింటినీ పక్కన పడేసి సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా?